ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీ హెల్త్ చెకప్ శ్రావణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మాధాపూర్ హైదరాబాద్. ఎందరో మహానుభావులు, వైద్యులందరికీ వందనాలు. అందరినీ స్మరించుకోవాల్సిన సమయం ఇది. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోగతి సాధించి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచాము. ప్రపంచంలోనే ప్రముఖమైన స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మన సొంతం. వ్యాక్సిన్ సొంతంగా అభివృద్ధి చేసే స్థాయిలో ఉన్నాం ఇవాళ మనం. ఈ 76 సంవత్సరాలు మన దేశం ప్రపంచ శాంతి కోసం ఎంతో కృషి చేసింది. ఏ దేశ సార్వభౌమత్వంలో తలదొచ్చకుండా అన్ని దేశాలతో స్నేహభావం చూపుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఇలా చెబుతూ పోతే స్వతంత్ర భారతమని చాలా అభివృద్ధి చెందినది కాగా చేయాల్సినది కూడా చాలానే ఉంది. ఆనాటి స్వాతంత్ర సమరయోధులు పోరాడితే ఆ స్ఫూర్తి నుంచి ఈరోజు ఈ తరం మన దేశంలో అంతర్గతంగా నెలకొన్న అనేక జాడ్యాలపై పోరాడవలసిన అవసరం ఉంది. అవినీతి, పేదరికం, యువతలో నెలకొన్న అలసత్వం, మత్తు పదార్థాలపై బానిసత్వం ఈరోజు యువతని కొనుగదీసి దేశ తిరోగమనానికి కారణాలు అవుతున్నాయి. ఈరోజు నెలకొన్న ఇటువంటి స్థితుల నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి ప్రతి ఒక్కరూ, నేను సైతం సంబిధం ఒక్కటి ఆహుతి ఇచ్చాను అన్న శ్రీశ్రీ పిలుపులే నడిపించవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిలో, తమ గ్రామ పరిధిలో కానీ, తాను నివసించు సమాజ పరిధిలో కానీ రాజ్యాంగబద్ధంగా నీతి నిజాయితీలతో అన్యాయంపై పోరాటం చేస్తే అది మరొక స్వాతంత్ర పోరాటమే అవుతుంది. ఈ 77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ దేశం శాంతి, సౌభ్రాతృత్వం మరియు సిరి సంపదలతో తొలదూగాలని ఆకాంక్షిస్తున్నాను. మహానుభావులతో సరితూగలిగిన మా నాన్నగారు స్వర్గీయ నందపూరి తారక రామారావు గారు అదే సేవాభావంతో స్థాపించిన ఈ ఆసుపత్రి గత 23 సంవత్సరాలుగా క్యాన్సర్ బారిన పడిన నిరుపేదలకు సేవలు అందిస్తూ ఉంది. నేను నా వంతు నాన్నగారి స్ఫూర్తితో ఈ ఆసుపత్రి ద్వారా నా సహచర బోర్డు సభ్యులు, వైద్య బృందం, అలాగే సిబ్బంది సహకారంతో ఈ క్యాన్సర్పై వీరందరి పోరాటంలో నా వంతు సహకారం నేను అందిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ యొక్క ఆసుపత్రి పురోగతికి సహకారం అందిస్తున్న అధ్యక్ష రూపంలో ఎంతోమంది దాతలు ఉన్నారు. అలాగే ఇటు ప్రభుత్వం కానీ, అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఈ పారిశ్రామికవేత్తలు కానీ, మా బ్యాంకర్లు కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరులో కూడా వారందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.